नमस्ते वन टू थ्री नेलर की स्वागत नेनु मितेज विनायक चवती पंडग भारतीय विनायक चवती पंडग मुख्यमंत्री विनायक चवती पंडग अंटे मुख्य गुर्तोच्चे विनायकुनि विग्रह रूपमे विनायक चवती पंडग अंटे पूजलु सरदा अदे विधंगा संबराल चेसुकुंटार चिन्ननाटि वयसु नुंडि पेद्दवारि वरकु कूडा ग्राम स्थायि नुंडि सिटीललो पट्टणाल्लो विनायक चवती पंडगनु अत्यंत वैभवंगा जरुपुकुंटारु మరి గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగ కాకుండా భారతీయులటువంటి కుల మతాలకు అతీతమైనటువంటి ముఖ్యమైన పండుగలన్నిటి కూడా కరోనా నేపథ్యంలో ఎన్నో నిబంధనలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధించిన పరిస్థితి చూసాం. మరి వినాయక చవితి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు పాటు ఇతర రాష్ట్రాలు కూడా వినాయక చవితి పండుగ సందర్భించి వినాయకుని విగ్రహ రూపం తయారు చేసే పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కరోనా నేపథ్యంలో గత రెండేళ్ల క్రితం కూడా వారి పరిస్థితి జీవన విధానం ఎలా తయారైంది? మరి రానున్న రోజుల్లో వినాయక చవితి సందర్భంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్నిటి కూడా నిబంధనలు కూడా తీసేసిన పరిస్థితి, మరి ఏడాది వినాయక చవితి పండుగ ఎలా నోచుకుంటుంది, వారి జీవన శైలి ఏ విధంగా ఉండిపోతుంది కూడా వారి మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అడుగెట్టి గత కొద్ది సంవత్సరాలుగా కూడా వినాయకుని ప్రతిమలే వారి జీవన ఆధారంగా నిలుపుకుంటూ ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని బీవీ నగర్లోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద ఉన్నాం. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతోటి విగ్రహ తయారీదారుడు ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే భయ్యా. ఏంటి, ఒకసారిగా రెండేళ్ల క్రితం వెనక్కి వెళ్దాం. కరోనా ఎన్నో కుటుంబాలు కూడా అదేవిధంగా ఇట్లాంటి కులవృత్తుల నేపథ్యంలో కూడా వృత్తి చేతి వృత్తి వాళ్ళని కూడా జీవితాలు అతలకూతమైన పరుస్తుంది. ఈ ఏడాది ఒకసారిగా గత రెండేళ్ల క్రితం వెనక్కి వెళ్తే మీ జీవన శైలి ఎలా ఉంది, కరోనా నేపథ్యంలో ఎలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు? నా పేరు ప్రవీణ్ కుమారు, నేను నెల్లూరులో పుట్టింది. వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నాం నెల్లూరులో బీవీ నగరు. సో వినాయకుడి బొమ్మలు చేస్తే నాకు 14 సంవత్సరం అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నాకు బాగా లాస్గా ఉంది. ఈ సంవత్సరం ఎట్టుంది వినాయక చవితి చూడాలనుకుని చేసుకుంటున్నాం. పెట్టుబడి చాలా దగ్గర పెట్టేసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరం ఇంకా బిజినెస్ కూడా ఇంకా చూడడానికి కూడా ఎవరు రాలేదు. 10 మంది కూలీలు ఉన్నారు, మెటీరియల్స్ కూడా ఎక్కువ పెట్టేసినాం మేము. దాన్ని మేమేం చేయలేకపోతున్నాం ఇప్పుడు. మరి కరోనా నేపథ్యంలో మీరు ఇక్కడే ఉన్నారా? అసలు ఆ టైం ఆ సమయంలో మీకు భోజనానికి కానీ వసతికి కానీ విడిగానే బయట ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి మీరు ఇక్కడే జీవనాధారాన్ని కొనసాగించారు. ఆ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మీ ఇబ్బందులకి ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా మీకు అందించారా? ఎవరు చేయలేదు సహాయం, ఏం చేయలేదు. అసలు ఎవరు కూడా వచ్చి మీ పరిస్థితి ఎట్టుందని కూడా చెప్పలేదు మాకు. మీరు ఎట్ట ఉన్నారు, ఏంది మీ పిల్లలు ఎట్ట ఉన్నారు అసలు మాకేం చెప్పలేదు. ఎంతవరకు కానీ నెక్స్ట్ సంవత్సరం మాకు ఏదో అడవిడిగా వదిలేరు. వినాయక చవితి మాకు కష్టంగా జరిగింది, లాస్ కూడా అయిపోయింది. పోయిన సంవత్సరం 2 సంవత్సరం లాస్ కూడా ఉంది బాగా. ఈ సంవత్సరం కూడా లాస్ గానే అనిపిస్తుంది. కాకపోతే గవర్నమెంట్ గురించి ఇంకా ఏ ప్రభుత్వం లేదు మాకాడ. మరి ఈ ఏడాది కొంత కరోనా నేపథ్యంలో అయితే కొన్ని ఆంక్షలు విధించిన అనంతరం ఈ ఏడాది కరోనా తగ్గుముఖ పట్టింది. పాఠశాలలు అదేవిధంగా సినిమా హాల్లు మాల్స్ అనేటివి కూడా ఆంక్షలు అనేది లేవు ప్రజెంట్. అయితే ఈ ఏడాది వినాయక చవితి పండుగ కనుక జరిగితే మీ కుటుంబాల్లో విధానం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే సుమారు ఎంతమంది ఇక్కడ మీకు డైలీ ఎంత కూలీలు కానీ సుమారు ఎంత వెచ్చించి ఒక విగ్రహాలకి మీరు ఖర్చు పెడుతున్నారు, ఎలా తయారుదారి విధానం ఎలా ఉంటుంది అసలు? సో 10 మంది ఉన్నాం కూలీ వాళ్ళందరం, పనిచేసే వాళ్ళు, అమ్మ నాన్న పక్కన దగ్గర దగ్గర పెట్టుబడి 15 లక్షల దాకా పెట్టున్నాం. దానికి ఇప్పుడు దాకా ఆన్సర్ లేదు. మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేపథ్యంలో ప్రస్తుతం నిత్యావసర ధరలు కానీ పెట్రోలు డీజిల్ అదేవిధంగా మన ఇంట్లో జీవనాధారం వాడుకునే సామాగ్రి కూడా రేట్లు ఆకాశాన్ని పరుస్తుంది. మరి ఈ తరుణంలో మీరు ఈ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మీరు జీవన డైలీ మీ కుటుంబానికి సంబంధించి తినే ఆహారం సంబంధించి కానీ ఏదన్నా దీనికి సంబంధించి కావాల్సిన వస్తువులు తీసుకుంటారు, వాటికి ఎట్లా నడుస్తుంది మీకు? రేట్లు పెరిగిపోయినాయి బాగానే. ఇన్ని ధరలు పెరిగిపోయినాయి, సంవత్సరం వినాయక స్వామి రేట్లు కూడా పెరిగిపోయినాయి బాగానే. దగ్గర దగ్గర 10 మంది కూలీలు ఉన్నారు, రోజుకి ఖర్చులు కూడా 2000 దాకా అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా రేటు మీకు ఎంత తక్కువ ఎక్కువ అంటారు, కానీ వాళ్ళు తక్కువ రేటు కానీ మేము యాడ్ తెచ్చి పెట్టాలి వాళ్ళకి. అంతా గవర్నమెంట్ చేసిందే కదా, అంతా రేట్లు అన్నీ పెంచేసాయి. నూనె రేట్లు, పెట్రోల్ రేట్లు, బియ్యం రేటు అన్నీ ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోయినాయి. మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఈ వృత్తుల్లో ఎంతమంది కొనసాగుతున్నారు, ఇంకేదైనా ఇతర వృత్తుల్లో కానీ ఏదైనా ఉద్యోగరీతి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. సో మేమే అన్న తమ్ముళ్ళు 6 మంది ఉన్నాం ఇక్కడ. ఒక అన్న 5 గుర్లు ఉన్నారు, పని చేసేవాళ్ళు ఒక 4 గురు పెట్టున్నాం మామూలుగా. మీలో చిన్న చిన్నారులు ఉంటారు, స్టడీ ఏజ్ పిల్లలు కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, మరి వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళని అయితే ఇదే వృత్తిలో కొనసాగించే ప్లాన్లు ఏమైనా ఉంటున్నారా? అసలు ఏంటి వాళ్ళ జీవనం గురించి చెప్పిన ఆలోచిస్తున్నారా, వాళ్ళ ఫ్యూచర్ గురించి? లేదు లేదు, వాళ్ళు స్కూల్ పంపించడం ఆలోచించుకుంటున్నా. ఏదైనా వ్యాపారం జరిగితే దాన్ని బట్టి మేము స్కూల్ చదివేయడానికి కూడా మాకు బాగుంటుంది. ఒక రూపాయి రాకపోతే యాడ చదివిస్తాం మేము కూడా. మాకుండే ఇదే ఒక పని చేతులు ఉండేది, ఇంకా ఈ పని లేకపోతే మేమేం చేయలేము.
ఇప్పటివరకు తయారీదారుడు ప్రవీణ్తో మనం మాట్లాడాం. ప్రవీణ్ గత 15 సంవత్సరాలుగా చిన్ననాటి నుంచి కూడా వారి తల్లిదండ్రుల వద్దే ఉంటూ ఈ యొక్క తయారీ కేంద్రంలో వారి తల్లిదండ్రులకు సహకరిస్తూ కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఒకసారి ప్రవీణ్ కుమార్ తండ్రి సీనియర్ తయారీదారుడు వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇప్పటివరకు మీ కుమార్తెతో మీ మాట్లాడే పరిస్థితుంది? మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? సార్ నేను 92లో వచ్చేవాడు నెల్లూరులో. ఫస్ట్లో నేను పెద్ద హాస్పిటల్ దగ్గర ఉంటాయి, అక్కడ 16 సంవత్సరాలు రోడ్లో మున్సిపాలిటీ సాలంలో అక్కడ నుంచి ఖాళీ చేసింది. నేను బీవీ నగర్లో వచ్చా. అక్కడ బీవీ నగర్లో ఇప్పుడే 11 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి అది కరోనా వచ్చేసి చాలా అప్పు డబ్బు అయిపోయింది. మాకు పిల్లకాయ ఒక 7 పిల్లకాయ ఉన్నాయి. పని వాళ్ళు ఒక 5 మంది తీసుకొచ్చారు రాజధాని నుంచి. ఇప్పుడే పని స్టార్ట్ చేసిన ఒక 3 నెలలు అయింది. మార్చ్లో స్టార్ట్ చేసాను పని. చాలా అప్పు అయిపోయింది, ఒక 15 లక్షల పైన అయిపోయింది. అదే కష్టపడతారు. ఇప్పుడు ఏ సంవత్సరం భగవాను వినాయకు అయిపోతున్నా మగ సంతోషం అయిపోతుంది సార్. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి ప్రవీణ్ తెలుపుతున్నారు. ఆ సమయంలో కూడా మీరు మీ కొడుకు ఇక్కడే ఉంటూ సహాయ సహకారాలు అందించారా, లేకపోతే మీరు మీ ఇతర దేశాలకి అదే ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయారా? ఆ కరోనా టైంలో ఇప్పుడు మాకు ఎవరు మాకు సాయం ఇచ్చలేదు. ఒక జైన్ వాళ్ళు ఒకసారి మాకు సామాన్ ఇచ్చారు, రాసన్ ఇచ్చారు. వేరే తెలుగు వాళ్ళు ఎవరు మాకు సాయం ఇచ్చలేదు. అప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు తాగు 2 సంవత్సరాల ఫుల్ కష్టం కరోనాలో. అది మరి ఇదే వృత్తిని నమ్ముకొని ఇదే విగ్రహ తయారీదారులో మీరు కొనసాగుతున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి ఓవైపు, అంటే ఇతర రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. మన వైపు కనుక ఇదే ప్లాస్టిక్ నేపథ్యంలో ఏదైనా ఆంక్షల్ని విధిస్తే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మీ జీవన శైలి తర్వాత ఏ విధంగా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు? నేనే అక్కడే చాలా నెల్లూరు మాకు బాగుంది, ఇష్టం పడింది. అదికే నేను వేరే ఊరికి వెళ్ళారలేదు. తమిళనాడు, కేరళ, అన్నీ అస్సాం గాటి అంత తాగి నేను వెళ్ళా. ఇంఫాల్, మణిపూరు, నాగాలాండు, కేరళ అన్నీ తిరిగి వచ్చి నెల్లూరులో ఒక 28 సంవత్సరాలు అయింది మాకు. మళ్ళీ మాకు చాలా నచ్చింది నెల్లూరు. మంచి అందరూ బాగుంది ఉన్నారు అక్కడ పబ్లిక్. మరి కరోనా తర్వాత నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటున్న పరిస్థితి. మరి వీటికి నిగ్రానికి గానీ మీ ఇంటి ఖర్చులకు కానీ ఖర్చులు బయట పెట్రోలు, డీజిల్, కూరగాయ ధరలు అన్ని కూడా ఆకాశాన్ని ధరలు. మరి మీ జీవనశైలి ఎలా ఉంటుంది? డైలీ మీకు ఎంత ఖర్చు అవుతుంది? అసలు మీ దగ్గర కూలీలు కూడా పని మంది పనికి ఉన్నారు, వాళ్ళకి ఎంత వచ్చిస్తున్నారు ప్రతిరోజు కూడా? ఒక నెలకి ఒక్కొక్క మనిషికి 10,000 ఉన్నాయి. తర్వాత ఇంటికి రోజుకి 1,000 రూపాయలు 1,500 ఖర్చు. మరి సామాన్ రేట్ చాలా పెరిగింది. నూనె ప్యాకెట్ రేట్ పెరిగింది, పెట్రోలు అన్ని సామాన్ రేట్ పెరిగింది. చాలా అబద్ధం ఫుల్ మాకు టైట్. ఇప్పుడు అక్కడ నుంచి 10 రూపాయలు 3 రూపాయలు వడ్డీలో నేను డబ్బు ఖర్చు పెడతారు. చాలా ఇబ్బంది పడతారు. నేను విగ్రహానికి ఎంత ఖర్చు ఇచ్చేవారు, వాటి ధరలు ఎలా ఉన్నాయి? మరి కరోనా 2 ఏళ్ల తర్వాత కూడా మరలా వినాయక చవితి పండుగ నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది విగ్రహాల రేట్లు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడే పిండి, పీసు, ప్యాంటు అన్ని రేట్ పెరిగింది. ఇప్పుడే ఒక బొమ్మ పైన 500 రేట్ పెరుగుతారు. చిన్న బొమ్మలకి, పెద్ద బొమ్మలకి 2,000 తాగి వెళ్ళిపోతారు, రేట్ పెరుగుతారు. ఒక 5,000 బొమ్మలు ఉంటేనే ఇప్పుడే 8,000 తాగు వెళ్తారు. 10,000 బొమ్మలు ఉంటేనే ఒక 15,000. అది రేటు చాలా రేట్ పెరిగింది. పిండి, పీసు, మెటీరియల్ అన్నీ రేట్ పెరిగింది. ట్రాన్స్పోర్టు అది. మరి విగ్రహాలు తయారైనక మీ కష్టం చాలా ఉంటుంది. ఒక్కొక్క కొనుగోలుదారులు వచ్చి అంత రేటా ఇంత రేటా అని తగ్గించవచ్చు కదా అని చెప్పేసి మీ అన్నప్పుడు మీరు వారిని ఏ విధంగా చూస్తారు? మరి రేట్లు తగ్గించమన్నప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తగ్గు రేట్లు నేను అమ్మలేదు. అసలు మా పెట్టుబడి వస్తేనా ఒక బొమ్మ పైన 1,000 రూపాయలు 1,500 వస్తేనా నేను అమ్మేస్తారు. మరి అప్పు వాళ్ళకి డబ్బు ఇవ్వాలని మళ్ళీ వడ్డీ అడ్డీ అన్నీ ఇస్తేనా సంతోషం అయిపోతాం. మాకంతే లాక్డౌన్లో చాలా అప్పు అయిపోయింది. 5 లక్షలు నేను అప్పు పెట్టేశారు 2 సంవత్సరాలు. అక్కడ పిల్లకాయ 10 మంది ఉన్నారు. 2 సంవత్సరాలు ఒక 5 లక్షలు నేను అప్పు పెట్టా. మరి సుమారు కరోనా తర్వాత ఇప్పటికీ మీరు ఎంతో లప్పులు పాలైన పరిస్థితి కూడా చెప్తున్న పరిస్థితుంది. అయితే ఇక్కడ ఈ బాడుకు కానీ వీటికి బొమ్మలకు సుమారు ఇప్పటివరకు కూడా ఎంత ఖర్చు పెట్టారు? మీరు మరి పండుగ జరిగితే ఒకవేళ ధరలు ఏ విధంగా ఉంటే మీరు ఏమైనా నష్టపోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది చూడొచ్చు అంటారు? చాలా కష్టపడింది సార్. 2 సంవత్సరాల నుంచి కసాల కట్టు అది సాలం వాళ్ళకి. అది మంచివాడు ఇప్పుడే 2 సంవత్సరాలు ఏం అడగలేదు. పేమెంట్ ఒక నెల పేమెంట్ కట్టాలి సాలంకి. మళ్ళీ బీవీ నగర్లో ఉంటే నేను ఒక 2 సంవత్సరాలు ఇప్పుడే కట్టాను. నేను అప్పు తీసుకువచ్చి ఇప్పుడే 2 సంవత్సరాలు డబ్బు కట్టాను నేను. మరి ఏడాది కనుక రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండుగ కనుక అనుమతులు ఇస్తే మీరు సంతోషంగా ఫీల్ అవుతారా, లేకపోతే పండుగ ఎలా చూసుకోవచ్చు అంటారు? మనం ఏ సంవత్సరం బొమ్మలు అయిపోతేనే సంతోషం.
123 నెల్లూరు చారం తరపున ప్రేక్షకులకు గాని అధికారుల్ని మీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అందరూ బొమ్మలు వాళ్ళకి అందరికి బొమ్మలు వెళ్ళిపోతేనే సేల్ అయిపోతేనే అందరికి పిల్లకాయ ఉన్నారు, అందరికి బాగుంది అయిపోతారు, హ్యాపీలో ఉంటారు. చాలా కష్టపడి ఇప్పుడు బొమ్మలు చేశారు, అన్ని బొమ్మలు అయిపోతే సేల్ అయిపోతేనే అందరికి సంతోషం అయిపోతారు. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి అందరూ బొమ్మలు వాళ్ళు అంతా ఆంధ్రాల్లో ఉంటాయి, తెలంగాణలో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, అన్ని సేల్ అయిపోతేనే అందరికి సంతోషం. రాజస్థాన్ నుంచి తెలుగు రాష్ట్రాలు అడిగిట్టి వినాయకుడి విగ్రహాలు అంటే వినాయక చవితి పండుగ వస్తేనే వారి అరణ్యంలో జీవనాధారం, దీనిలో సంపాదించిన రూపాయితోనే కూడబెట్టుకొని వాళ్ళు మొత్తం కూడా 7 కుమారులు వారితోనే జీవనశైలి కూడా వారి చిన్నపిల్లలు కానీ మొత్తం దీని మీద ఆధారపడి కూడా కొనసాగుతున్నారు. అయితే గత 2 ఏళ్ల కరోనా నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో అప్పులు పాలై కూడా ఇక్కడే ఉంటూ ఎన్నో నష్టాలు కూడా ఎదురు చూసి కూడా ఈ ఏడాదైనా వినాయక చవితి పండుగ జరిగితే తాము తమ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటామని ఇప్పటికే ఎంతో వెచ్చించి కూడా ఈ విగ్రహాలు కూడా తయారు చేస్తున్నామని చెప్పేసి రాజేష్ కుమార్ తెలుపుతున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ గతేడాది కూడా కొంత మాత్రమే విగ్రహాలు అమ్మబడవడం, కొంత నష్టం వాటినప్పుడు కూడా ఇక్కడే ఉంటూ బీవీ నగర్లో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉంటూ ఎంతో నష్టపోయినప్పుడు కూడా ఈ ఏడాది కొంత బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అయితే గత 2 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే కరోనా నేపథ్యంలో ప్రజలు ఎంతో జీవనాధారం కూడా అతలాపుతలు అనే పరిస్థితుంది. చేతి వృత్తుల వారు కానీ అదేవిధంగా కుల వృత్తుల వారు జీవనాధారం కూడా కోల్పోయినట్టు పరిస్థితుంది. అయితే ఈ ఏడాది కనుక కరోనా తగ్గుముఖం పట్టడంతో కాస్తంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలకు కూడా ఆంక్షలు విధించకుండా నిబంధనల ప్రకారం చేసుకోమని పేర్కొంటే కూడా మా జీవనాధారం కూడా చాలా బాగుంటుందని చెప్పేసి విగ్రహ తయారీలో పేర్కొంటున్నారు. అయితే రాజస్థాన్ నుంచి వచ్చి 2 ఏళ్ల కరోనా నేపథ్యంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడే జీవనాధారాన్ని కొనసాగించామని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతున్న పరిస్థితుంది. ప్రస్తుతం మరోసారి విగ్రహాలను కూడా పరిశీలిద్దాం. ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితుంది. అయితే ఈ విగ్రహాలు కొంత చేతులు కానీ రంగులు కొంత మెరుగులు రుద్దాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఉంది. అయితే గత ఏడాది కొన్ని బొమ్మలు కూడా నిలిచిపోయాయని, వాటికి కూడా రేట్లు అధికంగానే ఈ ఏడాది పెరగడంతో వాటికి కాస్త హంగులు రుద్దేసి కూడా మరలా తయారీదారులు వాటిని కొనసాగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది నెల్లూరులోని బీవీ నగర్లోని విగ్రహదారుల కేంద్రం, వారు ఎదురైన పరిస్థితి చూసాం. రాబోయేటువంటి వినాయక చవితి పండుగ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఆంక్షలతో ఉండబోతుంది, ఒకవేళ విధిస్తే ఎలాంటి ఆంక్షలు విధిస్తారు, ప్లాస్టిక్ ఎక్కువ కాలుష్య పర్యావరణ కాలుష్య నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించబోతున్నాయి, ఏడాది వినాయక చవితి పండుగ జరుగుతుందా జరగదనేది కూడా ఒక సందేహం. అయితే జరిగినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు ఇస్తాయి, ఎలాంటి నిబంధనలతో కూడా పండుగ వాతావరణం చేసుకోని చెప్పేసి కూడా తెలుపుతుంది. అయితే ఓవైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే స్కూళ్ళు మాల్స్ అనేటి కూడా ఆంక్షలు కూడా లేకుండా జరుగుతున్న పరిస్థితి. ఇది వినాయక విగ్రహ తయారీదారులపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రియాజ్తో తేజ, 123 నెల్లూరు.